అట్లాంటి వాడి కోసమేమి నువ్వు నీ రాజకీయ వారు నారా వారసత్వం కోసం తెగ తపన పడుతూ ఉన్నావు. కానీ పాపం అంతమంది బిడ్డలను కన్నటువంటి ఎన్టీఆర్ గారు, ఆయన వారసులు ఇంకా ఉన్నారు. కొని ఆయన ఆ కొడుకుల్లో అంత ముందుకు రాకపోతే ఆయన మనవులు ఉన్నారు, బాగా సమర్థులైనటువంటి వాళ్ళు, బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. హరికృష్ణ కొడుకు ఎంత బాగా, కళ్యాణ్ రాము చాలా పిట్స్ బిలానీలో చదువుకున్న వ్యక్తి అబ్బాయి. అలాగే ఇక ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, సినిమాల్లో ఎంత బాగా రాణిస్తున్నాడు, అందరం చూస్తూ ఉన్నాము. పెదవం తేలిపోయింది. నీలాంటి పనికిమాలిన అవినీతి పరుడు, కుట్రదారుడు, కుయుక్తులతో రాజకీయాలని అడ్డదారిలో కైవసం చేసుకునేవాడు, ఎంతసేపు ఇవే కుట్ర నీచ రాజకీయాలు నడిపేటువంటి వాడు వ్యవస్థ కాదు కదా, రాజకీయాలకు అస్సలు పనికిరావని చంద్రబాబు నాయుడు ప్రజలు నిర్ణయించి తీసి అవతల పడేశారు. అయిపోయింది, అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది 2019తోనే. ఈరోజు నీ కొడుకుని ఏదో పెద్ద గొప్పగా చేసి చూపించడం కోసం పాపం అతను ఒక అమాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతను హాయిగా సినిమాల్లో అతను ఒక రారాజు. అట్లాంటి ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని చెడగొట్టి మరి అనవసరంగా తీసుకొచ్చి రాజకీయాలు అతని చేత తిట్లు తిట్టిస్తూ ఉంటే ఎంతమంది కాపు నాయకులు బాధపడుతూ ఉన్నారు. అందువల్ల నేను ఆ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎప్పుడూ సానుభూతి ఉంది. ఆ అబ్బాయికి నేను ఎప్పుడు అదే సలహా చెప్పాను, ఈరోజుగా మొదటి నుంచి అదే సలహా, బాబు ఈ దరిద్రుడి చేతిలో నువ్వు పడబాక హాయిగా నీకు కావాలంటే రాజకీయాలు చక్కగా నీ అంతటి నువ్వు స్వతంత్రంగా నువ్వు నిర్వహించుకో, ఇండిపెండెంట్గా. అంతే తప్ప ఒక విషవృక్షపు నీడలోకి మాత్రం పోబాక, దాని ప్రభావం నీ మీద కూడా పడుతుందని చెప్పి మొదట్లో చెప్పాను, ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. అందువల్ల నువ్వు కావాలంటే నువ్వు ఇండిపెండెంట్గా పో తప్ప, ఇతనితో కలిస్తే మళ్ళీ ఇతని నీచమైనటువంటి దరిద్రమైన ఈ కుట్రపూరితమైన రాజకీయాలన్నీ కూడా నీకు అంటుకుంటా. ఈ చివరికి ఏం నువ్వు చేసేది, ఒక బానిస ఎవరికి చేస్తావు? అతని కొడుకు పనికి మాలిన అతని కొడుకు ఒక అవినీతి పరుడు. వాడు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? అతని కొడుకు పుట్టగానే అతనికి 20 కోట్లు అంట, పుట్టగానే దేవాంశకి 20 కోట్ల ఆదాయం అంట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి 20 కోట్లు? ఏది, ఇన్నేళ్ళున్నాను నేను ఎన్టీఆర్ భార్యని, ముఖ్యమంత్రిగా చేశాడు నా భర్త, నాకు ఈరోజు 2 కోట్లు అవసరమైంది నిజానికి. ఎక్కడ ఎక్కడ తెచ్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అప్పులు చేసే మార్గం కూడా లేదు, అంతా తాకట్టు పెట్టి లేవు, ఆస్తులేవి నాకు. అందువలన ఇంత ఒక్క ఇల్లు తప్ప నాకేమీ లేదు ఈరోజు ఆస్తుపాస్తులు అంటూ అడిగాడు కదా చంద్రబాబు నాయుడు. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నన్ను ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఏదో ఓటుకు నోటికేసి టైంలో అనుకుంటారు. అందువలన అట్లాగే ఇతను కూడా, ఇతని హయాంలో లోకేష్ అంత అవినీతి కూడా, అతనికి వేరే తెలివితేటలు రాలేదు. కానీ అవినీతిలో సొమ్ము ఎలా సంపాదించాలో వాళ్ళ నాన్న దగ్గర నుంచి మాత్రం చాలా బాగా నేర్చుకున్నాడు. అతను ఆ విద్యలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఇక్కడ ఇవ్వచ్చు చక్కగా ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ అతనికి ఇవ్వచ్చు అక్కడ మాత్రం. అందువలన ఏంటంటే అట్లాంటి వాడిని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల దోపిడీ దాన్ని చేయాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ అభిమానులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, దయచేసి అభిమానులారా, మీరంతా కూడా ఈ చంద్రబాబు నాయుడిని, అతని కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రాజకీయ రంగంలోనే లేకుండా చెయ్యండి. అందువల్ల ఎన్టీఆర్ వారసులు ఎవరైనా ఉంటే ఆయన కుటుంబంలో పనికొచ్చేవాడు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజకీయాలంటే, వాళ్ళు ఈ రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు మీరు ఆదరించండి, తప్పు లేదు. అది ఆ విధంగా ఆయన మీద అభిమానాన్ని నిలబెట్టుకోండి తప్ప, ఆయన్నే చంపినటువంటి ఒక దుర్మార్గుని సపోర్ట్ చేస్తామనుకోవటం మాత్రం పొరపాటు అవుతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.